మేయర్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో 10వ తరగతి సంబంధించి మార్చి 2020లో జరగబో 10th క్లాస్ సంబంధించి ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్, అది సిబిఎస్ఈ అనివ్వండి, ఐసీఎస్ఈ అనివ్వండి, లేదంటే తెలంగాణ అనివ్వండి, దీని లాంగ్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ ఈరోజు, ఒక టాప్ 15. సో ఏపీలో జరగబో ఎగ్జామ్స్ అవ్వండి. సో టాప్ 15 క్వశ్చన్స్ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది, అవి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 15 నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో ఈ 15 క్వశ్చన్స్ రాసుకుని ముందు ప్రాక్టీస్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 ఇవ్వడం జరుగుతుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్. అది ఏపీలో అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇవ్వడం జరుగుతుంది, 5 × 8 40 మార్క్స్ మీకు ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఒక బుక్ పెట్టుకుని ఈ 15 క్వశ్చన్స్ ముందు రాసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఇది యూజ్ఫుల్ కాబట్టి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఏపీలో అయితే ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండడం జరుగుతుంది. సో 5 సమ్స్ ఖచ్చితంగా చేయాలి మీరు, 5 × 8 40 మార్క్స్ వస్తున్నాయి. సో ఇందులో మొట్టమొదటిగా మనం చూసుకుంటే రియల్ నెంబర్స్ నుంచి ఒక 3 సమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రూవ్ దట్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో అదే మోడల్లో ఉండేటువంటి ప్రూవ్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రూవ్ దట్ 3 + 2 √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ప్లస్ ఇచ్చిన మైనస్ ఇచ్చిన ఇదే మోడల్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా గ్రాఫికల్గా వస్తే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వల్ టు వేరియబుల్స్లో గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో ఈ యొక్క 3 మోడల్స్ ఇవ్వడం జరిగింది, x + 3y = 6, 2x + 3y = 12. సో దీని గ్రాఫ్స్, ఒక గ్రాఫ్ షీట్ తీసుకుని గ్రాఫ్ షీట్లో ఈ 3 కూడా గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేయండి. సాల్వ్ గ్రాఫికల్లీ, 2x + y - 6 = 0, 4x - 2y - 4 = 0. అలాగే మరో గ్రాఫ్ చూసుకుంటే సాల్వ్ గ్రాఫికల్లీ, 3x + 4y = 10, 2x - 2y = 2. సో గ్రాఫ్స్ అనేవి కంపల్సరీగా లాస్ట్ సెక్షన్లో ఉంటాయి కాబట్టి 33A లో 33B కానీ రెండింటిలోనూ గ్రాఫ్ కంపల్సరీ చేయవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రాఫ్ తీసుకోవాలి. మీరు రియల్ నెంబర్స్ ఒకటి, ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంకేమున్నాయని చూద్దాం. ఒక బుక్ పెట్టుకుని రాసుకుని ఈ సమ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఒక 3 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్వి. ఒకటి ట్రై సెక్షను, ఒకటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కానీ లేదా ఏరియా ఆఫ్ రాంబస్ కానీ వస్తుంటారు, లేదా 4 ఈక్వల్ పార్ట్స్ కానీ. సో ఇందులో చూస్తే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. సో మనకి ట్రై సెక్షన్ అంటే తెలుసు 3 పార్ట్స్ ఈక్వల్ చేయడం. సో ఏ అండ్ పి అండ్ క్యూ 1, 1, 1, అంటే పి అంటే 1:2 రేషియోలో డివైడ్ అవుతుంది అండ్ క్యూ అనేది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. సో ఈ యొక్క సమ్ను నెంబర్ మార్చి ఇవ్వడం, పాయింట్స్ మార్చి ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. సో షో దట్ ద 4.0 -1, 6, 7, -2, 3, 8, 3 ఆర్ ద బేసిస్ ఆఫ్ రెక్టాంగిల్. ఇవి రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ని ఈక్వల్ అని చూపించాలి, డయాగ్నస్ లెన్స్ ఈక్వల్ అని చూపించాలి. సో మనకి ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ ఇంటూ బి అంటే ఏబీను నెక్స్ట్ బీసీ, ఆ 2 యొక్క లెంత్లు మనం ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దాన్ని ఇంటూ చేస్తే వచ్చేది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. థర్డ్ వన్ సార్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a - 2 and 2 and b - 2, 8 × 4 equal parts. ఇందాకైతే ట్రైసెక్షన్ అంటే 3 పార్ట్స్, ఇదైతే 4 పార్ట్స్ మనం తీసుకోవాలి. సో దీని కూడా ఏ బి చూడండి, ఇది బి 1 పార్ట్, క్యూ 1 పార్ట్, ఆర్ 1 పార్ట్, 1 పార్ట్, పి అనేది మనకి ఎంత ఏ రేషియోలో డివైడ్ అవుతుంది, 1:3, పి అనేది 1:3, క్యూ అనేది 2:2 లేదా 1:1 అంటే మిడ్ పాయింట్, అది ఇది 3:1 రేషియోలు, మొత్తం 3 మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ రకంగా ట్రైసెక్షన్ కానీ లేదా 4 ఈక్వల్ పార్ట్స్ కానీ లేదా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కానీ ఏరియా ఆఫ్ ది రాంబస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ సమ్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 3 సమ్స్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ సంబంధించి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, ఒకటి మెయిన్, ఒకటి మీడియన్, 3. ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి 15 క్వశ్చన్లు కూడా ఒక బుక్ పెట్టుకుని ప్రతి సమ్ము చేయండి, నెంబర్లు మార్చుకుని కూడా చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక 15 చేయడం జరుగుతుంది.
ఆ 15 కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మొత్తం 30 క్వశ్చన్ చేసుకుంటే ఎక్కువ మార్కులు ఆ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో ఫైండ్ ద మీన్ క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ, క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు లేదా వైట్ ఏదైనా ఇవ్వచ్చు లేదా ఏదైనా వచ్చామంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ కంపల్సరీగా ఉంటుంది. దాని పేరు కూడా మార్చుకోవాలి, వెయిట్ లేదా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. ఫ్రీక్వెన్సీ 10, 35, 52, 61, 38, 29. దీనికి ఏం చేయాలంటే ఆటోమేటిక్ మీన్. సో ఏ మెథడ్ చేసినా మీరు చేయొచ్చు, డైరెక్ట్ మెథడ్ కానీ స్టెప్ డివిషన్ మెథడ్ కానీ చేయండి, అది స్పెసిఫిక్గా ఏమీ ఇవ్వలేదు. సో ఫైండ్ ద మీడియం క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 40 to 45, 40 to 50, 50 to 55, 50 to 60, 60 to 65, 60 to 70, 70 to 75. ఫ్రీక్వెన్సీ 2, 3, 8, 6, 6, 3, 2 వచ్చింది. అలాగే మోడ్ క్లాస్ ఇంటర్వెల్లో ఫ్రీక్వెన్సీ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. ఫ్రీక్వెన్సీ 6, 11, 21, 23, 14, 15. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో అడ్మెటిక్ మీన్కి వచ్చేసరికి మీరు డైరెక్ట్ మెథడ్ కూడా చేయండి, స్టెప్ డివిషన్ మెథడ్ చేసుకోండి. సో మీడియం తెలుసు, మోడ్ తెలుసు. సో ఫార్ములాని బాగా ప్రాక్టీస్ చేసుకోండి, సో ప్రాక్టీస్ చేయండి. ఇంకొక మూడు కూడా ప్రాబబిలిటీ సంబంధించినవి, ఏవైతే ఉంటాయో చూద్దాం. ఇవి ప్రాబబిలిటీకి సంబంధించి ఒక మూడు లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్లేయింగ్ కార్డ్స్ డైస్ మీద సంబంధించి. సో ఇవి ఖచ్చితంగా వస్తాయి, ప్రాక్టీస్ చేయండి. సో వన్ కార్డ్ ఈ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్. అంటే నమ్ మోడల్స్ మార్చచ్చు, ఇక్కడ ఫేస్ కార్డ్ అడిగాడు లేదా జాక్ కార్డ్ కావచ్చు లేదా క్లబ్స్ అవచ్చు లేదా స్పేడ్ అవ్వచ్చు, ఏమైనా అడగచ్చు. సరే ఫేస్ కార్డ్, ఏ స్పేడ్, జాక్ ఆఫ్ కార్డ్స్, ఏ క్వీన్ ఆఫ్ రెడ్ కలర్. ప్రాబబిలిటీలో మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది అని ఫార్ములా పీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ ఏంటంటే 52. సో ఇప్పుడు సపోజ్ ఫేస్ కార్డ్, ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, JQK, అలా 4 ఉన్నాయి కాబట్టి 4 4 3 12 12 బై 52. అలాగే స్పీడ్ అంటే ఏమి ఉంటే 13 13 బై 52. సో మనకు కావాల్సింది ఏంటి, అది ఫేవరబుల్, టోటల్ ఎన్ని వస్తాయి, 52. సో జాక్ ఆఫ్ హార్ట్స్, హార్ట్లో జాక్ ఒకటే ఉంటుంది కాబట్టి 1 బై 52. సో అలాగే క్వీన్ ఆఫ్ రెడ్ కలర్, రెడ్ కలర్స్లో క్వీన్లు హార్ట్ టు డైమండ్ రెండు ఉంటాయి కాబట్టి 2 బై 52. సో ఈ విధంగా చేసుకుంటే మీకు 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమైనా లెక్క పెట్టుకోవాలి, ఫేవరబుల్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉన్నాయి అది లెక్క పెట్టుకోవాలి. అలాగే 2 డైస్ ఆర్ త్రోన్ అట్ ద సేమ్ టైం, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ డైస్. సో 2 డైస్ మిస్ అయ్యారు, టోటల్ ఎన్ని వస్తాయి, 6 పవర్ అని ఫార్ములా, 6 స్క్వేర్ అంటే 36 వస్తాయి, 1 1 1 2 1 3 1 4 1 5 1 6. అలాగే 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, అలాగే 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 6 6. సో టోటల్గా 36 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్ 36. సో 8 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 8 రావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి, 1 తోటి అయితే అవ్వదు, 1 7 అవ్వదు, 2 అయితే 2 6 అవ్వచ్చు, లేదా 3 5 4 4 5 3 6 2. సో ఇలాగ 5 ఛాన్సులు ఉంటాయి. సో టోటల్ 2 యాడ్ చేయాలి. సపోర్ట్ చూడండి 2 6 అన్న, 2 + 6 అంతా 8. సో వాడు అడిగిన సమ్మ 8 రావాలన్నాడు, అలాంటివి 8 ఎన్ని వస్తాయి, 2 6 3 5 4 4 5 3 6 2. సో 5 ఉన్నాయి, 5 బై 36. ఆ విధంగా మేము అన్ని చెక్ చేసుకుని ఇవి చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏ బాక్స్ కంటే 100 డిస్క్. సో 100 డిస్క్ ఉన్నాయంటే కూర్చో ద నెంబర్ ఫ్రమ్ 1 to 100, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వాడు ఇచ్చాడు 100 అని. సో ఇఫ్ 1 డిస్క్ ఈ డ్రాన్ ఇట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ దట్ ఇట్ బేస్ ఏ 2 డిజిట్ నెంబర్స్ ఏంటి. 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి అవుతాయి, 10 నుంచి అవుతుంది, 10, 11, 12, 99. సో 10 to 99 వస్తాయి, 99 - 10, 89 అంటే 90 ఉంటాయి, 90 బై 100. సో 9 బై 10. సో ఈ రంగా మన పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1, 4 అలాగే 1, 4, 9, 16, 20 ఆ విధంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమి ఉంటాయి చూసుకోవాలి. సో ఈ 3 సమ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో టోటల్గా మీకు 15 ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 8 మార్క్స్ సమ్స్ అనేవి అంటే లార్జ్ ఆన్సర్స్, సిబిఎస్ఈ వాళ్ళు అయితే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటారు, తెలంగాణలో అయితే లాంగ్ ఆన్సర్స్ 6 మార్క్స్ అవ్వచ్చు లేకపోతే 8 మార్క్స్ అవ్వచ్చు. సో లాంగ్ ఆన్సర్స్ ఇవి అన్నీ కూడా 15 ఇవ్వడం జరిగింది, ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకొక 16 ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక 15. సో అది కూడా ప్రాక్టీస్ చేసుకుంటుండండి. సో ఇవి చేసిన తర్వాత ఒక బుక్ పెట్టి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి 2 రోజులు పడతాయి, ఉంటే 2 డేస్ తర్వాత ఇంకొక 15 ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని మీకు నచ్చితే 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఉపయోగకరం కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో తప్పనిసరిగా ఈ యొక్క మనకి లైక్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి మనకి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి చేరే విధంగా 10వ తరగతి ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ అందరికీ కూడా మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.